హాయ్ నేను సతీష్. ఈ నాన్ స్టాప్ ఓటీటి నుంచి ఈ రెండో రోజు ఓటింగ్ ట్రెండ్స్ ఎట్లా ఉన్నాయని చూస్తే, అయితే దీనికంటే ముందు హైలైట్స్ ఏంటంటే ఇంకోటి లైవ్ అప్డేట్స్ చూసుకుంటాం. మనకు రెగ్యులర్ ఎపిసోడ్ తర్వాత జరుగుతున్న లైవ్ అప్డేట్స్ ఏంటంటే, అనిల్కి రెండోసారి ఈ స్వాప్ లైక్ వచ్చింది కదా, స్పెషల్ లైక్ ఏదైతే వచ్చిందో స్పెషల్ కార్డు స్వాప్ చేసుకున్నది. ఇప్పుడు శివ నిన్న చేసుకున్నాడు కదా నటరాజ్ మాస్టర్తో, ఈయనవేమో 40 ఇచ్చేసి ఆయనవేమో 38 తీసుకున్నాడు కదా, అట్లా రెండోసారి ఈయనకు వచ్చింది కదా. ఇక ఆ కార్డు ఎట్లా దక్కించుకోవాలి, ఎవరి మీద ఉపయోగించాలి అనే దానిపై అయితే హౌస్లో డిస్కషన్స్ అయితే జరుగుతున్నాయి. ప్రధానంగా తేజస్వి అయితే అజయ్, అఖిల్, నేను అంటే తేజస్వి, అజయ్, అఖిల్ మన ముగ్గురులోనే ఎవరో ఒకరు కెప్టెన్ కావాలి. అట్లా కావాలంటే అనిల్ ఏమో స్వాప్ మనతో కాకుండా మనతో చేయకుండా మనం రిక్వెస్ట్ చేసుకోవాలి. అట్ ద సేమ్ టైం నటరాజ్ మాస్టర్ దగ్గర ఎక్కువ 50 వరకు ఉన్నాయి కనుక ఆయనతో స్వాప్ చేసుకుందాం అనేది ఒక స్ట్రాటజిక్గా ఆవిడైతే ప్లాన్ వేస్తుంది. మంచిదే ఐడియానే, బాగానే ఉంది. కాకపోతే ఈ విషయం నటరాజ్ మాస్టర్కి తెలిస్తే, తేజస్వి ఎట్లా చేసిందని తెలిస్తే ఎట్లా రియాక్ట్ అవుతాడు అనేది అయితే చూడాలి. ఎందుకంటే ఇప్పటికే మన మోస్ట్ ఇరిటేటింగ్ పర్సన్ ఎవరు అనేటప్పుడు నటరాజ్ మాస్టర్కి ఆవిడ ఇవ్వడంతో బాగా ఫీల్ అయ్యాడు, హర్ట్ అయ్యాడు. సో ఇప్పుడు మళ్ళీ ఈ అమ్మాయి ఎట్లా చేసింది అని తెలిస్తే ఏమవుతాడు. అట్లాగే అనిల్ వీళ్ళ మాట ఎంతవరకు వింటాడు, వీళ్ళ ముగ్గురులో ఎవరైనా అవ్వాలనుకునే దానికి వీళ్ళని చేయకుండా విడిచిపెట్టేస్తాడా, లేకపోతే తన స్ట్రాటజీ తన గేమ్ తను ఆడతాడా ఏంది అనేది కూడా చూడాలి. ఎందుకంటే ఆయన కూడా ఈ టాస్క్ అయిన తర్వాత బిందు మాధవి అండ్ శివ వీళ్ళతో క్లోజ్గా మాట్లాడడం అని చూసాం, శివతో షేర్ చేసుకోవడం ఇచ్చిపుచ్చుకోవడం జరుగుతుంది. కనుక మరి ఆయన డెసిషన్ ఎట్లా ఉండబోతుంది, గేమ్ ఎట్లా చేంజ్ కాబోతుంది అయితే ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. సో అయితే ఎందుకంటే కెప్టెన్సీ కూడా అయ్యే వాళ్ళకి మళ్ళీ ఇప్పుడు 2 వారాలు చూసాం గండం రావడం, అలాగే చైతన్య కూడా కెప్టెన్ అవగానే వెళ్ళిపోవడం. సో మరి ఈసారి కెప్టెన్ ఎవరు వస్తారు, పక్కాగా మంచి ఓటు బ్యాంక్తో ఉండేవాళ్ళు సేఫ్ జోన్లోకి వెళ్ళిపోతారు, లేకపోతే ఈసారి కూడా ఇన్ని మలుపులు తిరిగా కెప్టెన్సీ వచ్చేవాళ్ళు మళ్ళీ ఓటింగ్లో నామినేషన్లో డేంజర్ జోన్లో ఉంటారు, ఏం జరిగింది అనేది చూద్దాం. అయితే ఓటింగ్ పరంగా చూసుకుంటే బిందు మాధవి 26 నుంచి 28% ఓటింగ్తో ఉంటుంది. ఈమె నిన్న టాస్క్ కూడా చూసాం, అందరూ కూడా అక్కడ పైన కొట్లాడుతూ తోసుకుంటూ నెట్టుకుంటూ కింద పడి మీద పడి కష్టపడి ఆడుతుంటే ఫస్ట్ టీం కూడా అట్లాగే ఆడింది. ఆడితే అప్పుడు ఉండేటివన్నీ ఒక 5 నుంచి 8 మాత్రం వరకే దక్కే. దీంతో ఏం చేసిందంటే చాలా బ్రిలియంట్గా, అరే ఇక్కడ ఈ గుంపులో గోవింద ఇలా కొట్టుకునే బదులు ఆ స్విమ్మింగ్ పూల్ ఎక్కువ పడుతున్నాయి, అక్కడ ఉండి ఆ ఏరియా మొత్తం నాది, ఇది నా జోన్ అనే మాదిరి అక్కడ ఆడుకుంటూ అక్కడ వచ్చేవన్నీ ఏరుకుంటే చాలు అనే మాదిరి ఒక బ్రిలియంట్ అనే చెప్పొచ్చు. ఎందుకంటే అక్కడికి వెళ్ళాక ఫైనల్గా ఆవిడ ఆట ముగిసే సమయానికి ఎన్ని జోరికాయి అంటే 30 వరకు తెచ్చుకుంది. ఇక్కడ ఈ అందరిలో కొట్లాడి తెచ్చుకునే దానికంటే ఒక 5-6 రెట్లు ఎక్కువైతే ఆ స్విమ్మింగ్ పూల్లో ఉండే సంపాదించుకుంది. సో ఇట్లా తెలివిగా ఏ టాస్క్ ఎట్లా ఆడాలని ఈ ఆడే విధానం వల్లే ఆడియన్స్ కనెక్ట్ అవుతుందేమో, అట్ ద సేమ్ టైం ఆవిడ బిహేవియర్ కింద మాట తీరు కూడా కావచ్చు. ఎనీవే 26 నుంచి 28% ఓటింగ్తో ఫస్ట్ ప్లేస్లో ఉంటే సేఫ్ జోన్లో కొనసాగుతుంది. నెక్స్ట్ యాంకర్ శివ, ఈయన కూడా ఒక 21 నుంచి 23% ఓటింగ్ అయితే తెచ్చుకున్నాడు. ప్రతిరోజు ఎపిసోడ్లో తనదంటూ ఏదో ఒకటి మ్యాజిక్ చేసే మాదిరిగా అంటే స్క్రీన్ స్పేస్ దక్కించుకోవడంలో మాత్రం ఖచ్చితంగా సక్సెస్ అవుతుందని చెప్పొచ్చు. ఇప్పుడు ఆ టాస్క్ ఆడాడు, అంతా అయింది, అరియానతో చిన్నది తోసేసావు అంటే లేదు నేను కావాలని చేయలే పొరపాటున పడిపోయా, అసలు ఆ పక్కన వెనక ముందు ఎవరున్నారో కూడా తెలియట్లేదని చెప్పడం, ఓకే అక్కడ ఇష్యూ అయిద్దామో గొడవ అయిద్దాం అనుకుంటే అవలా. ఓకే తర్వాత మరి ఎట్లా దక్కించుకోవాలంటే అరియాన అడిగేటప్పుడు పెద్ద దాన ధర్మాలు చేసేవాళ్ళుగా ఒకటి ఇచ్చేసాడు, సర్లే తీసుకో పండగ చేసుకునే మాదిరిగా ఇచ్చేసి మళ్ళీ అశ్యూరిటీ తనడు ఎలాగ తీసుకోవాలి నాకు తెలుసులే అని ఆయన ఎలా తీసుకున్నాడు, నైట్ అరియాన పడుకుంటే వెళ్ళి మొత్తం లేపేశాడు. దీంతో మళ్ళీ గతంలో కూడా అరియానకి ఎట్లా జరిగినట్టుగా ఈసారి అయితే శివ మళ్ళీ ఎట్లా లేపేస్తాడైతే అనుకోలేదు. ఖచ్చితంగా ఈ రకంగా లేపేయడం వల్ల ఆ పడుకునేటప్పుడు అన్నీ కూడా ఎత్తుకొచ్చడం వల్ల స్క్రీన్ స్పేస్ దక్కించుకోవడం కానీ కొంత ఏదో ఒకటి చేస్తున్నట్టు హడావిడంతో ఆడియన్స్కి అయితే ఒక వైపు వెళ్ళడం వల్ల ఈయనకైతే ఓటింగ్ అయితే పడుతుంది. ప్రస్తుతానికి 21 నుంచి 23% ఓటింగ్తో ఆయన సెకండ్ ప్లేస్లో ఉన్నాడు. ఇక అజయ్ 14 నుంచి 16% ఓటింగ్తో 3వ స్థానంలో కొనసాగుతున్నాడు. ఇతడు కూడా పక్క సేఫ్ అనే చెప్పొచ్చు. ఎందుకంటే గత వారం 3 ఉంటే ఇవాళ 14-16% వస్తుందంటే ఇప్పుడు ఒక 10 నుంచి 11-12% వరకు అఖిల్ ఫ్యాన్స్ అయితే ఓట్లు షేర్ చేస్తూ ఉన్నారు. ఎందుకు షేర్ చేస్తున్నారంటే ఇప్పుడు ఈ టాస్క్ సందర్భంగా కూడా అఖిల్ ఒక మెసేజ్ బలంగా ఇచ్చినట్టే, అంటే ఆయన ఆ మెసేజ్ ఇవ్వాలని కదా ఆయన ఉద్దేశం, అది కాకపోయినా తను అశూర్ రెడ్డి అండ్ తేజస్వి వాళ్ళతో మాట్లాడుకునేటప్పుడు నా వల్లే కదా అజయ్ నామినేట్ అయ్యాడంటే మా ఇద్దరం కాంబినేషన్ ఉండబట్టే కదా తను నామినేషన్లో ఉన్నాడు, లేదంటే వేరే వాళ్ళ కాంబినేషన్లో ఉండండి ఖచ్చితంగా ఉండకపోవచ్చు కదా. సో ఈ టాస్క్లో ఒకవేళ అతను తక్కువ లైక్స్తో కానీ ఎగ్జిట్ అయిపోయే పరిస్థితి ఉంటే ఖచ్చితంగా నేను ఇచ్చేస్తాను అని మాదిరిగా ఒక డెసిషన్ తీసుకున్నాడు చూశారు. అట్లాంటి డెసిషన్ వల్ల ఖచ్చితంగా అఖిల్ ఫ్యాన్స్ అయ్యో మన వాడికి ఫ్రెండ్ కదా, మనవాడు అతను ఫ్రెండ్స్ కదా, ఒకరి కోసం ఒకరు ఆడుతున్నారు కదా, సో ఇతను గెలిపించాల్సిన అవసరం ఉంది అని ఆ మెసేజ్ వాళ్ళు రిసీవ్ చేసుకున్నట్టు. సో అందువల్లే ఓట్లు అయితే షేర్ అవుతున్నాయి. సో ఖచ్చితంగా 14-16% ఓటింగ్తో పక్క సేఫ్ జోన్లో అజయ్ ఉన్నట్టే అర్థమవుతుంది. ఇంకా నెక్స్ట్ వన్ ఎవరు, హర్యానా. ఈమె కూడా ఒక 11 నుంచి 13% ఓటింగ్ అయితే నడుస్తుంది.
ప్రస్తుతానికైతే హర్యానా కూడా సేఫ్ జోన్లో ఉన్నట్టే. కొద్దిగా నిన్నటి కంటే ఇవాళ కంటే డే వన్ కంటే నెక్స్ట్ డేకి వచ్చేసరికి కాస్త 1% ఓటింగ్ అయితే పెరిగినట్టే ఉంది. ఫిజికల్ టాస్క్లో కూడా కష్టపడి ఆడడం నిజంగా చెయ్యం విరిగిపోయిందనే మాదిరిగా కష్టపడతా ఆడడం, ఫిజికల్ టాస్క్లో వచ్చేటప్పుడు 100% పెట్టడం, అట్లాగే సామధాన భేద దండోపేలిన మాదిరిగా కష్టపడి ఆడమే కాకుండా ఏ ఇగోలు భేషజాలు ప్రెస్టేజ్ లేకుండా అరే ఒకటైనా బనరా ఒకటే చాలు కదా గెలిపోవటం నిర్ణయించడానికి, నువ్వొకటెవరా అని మాదిరిగా అనిల్, అజయ్, అట్లాగే శివ వీళ్ళందరి నుంచి తెచ్చుకుని అంటే ప్రయత్నం ఆ ఎఫర్ట్స్ ఎలాగో ఒకలాగ లీడ్లో ఉండాలి అని ఆవిడ చేసే ఎఫర్ట్స్ కూడా కనెక్ట్ అవుతారు. గివ్ అప్ ఇవ్వదు, చివరి నిమిషం వరకు లాగుతూనే ఉంటుంది, ఫైట్ చేస్తుందని ఒక పాజిటివ్ వైబుల్ ఆవిడకి అయితే కనెక్టివిటీ ఉంది. అట్లాగే సరియు 10-12% ఓటింగ్ ఉంది. అయితే సరియు నేను టాస్క్లో హమీద తరపున ఒకళ్ళు తప్పించుకునే మాదిరిగా మాట్లాడడం అయితే ఆవిడ నిజంగా పడేయలేమని కొట్టినట్టు చెప్పిన తీరు, అంటే ఇక్కడ హమీద స్టాండ్ తీసుకోవడం కాదు కానీ సరే అట్లా అనకుండా ఉండాల్సింది, బెగ్గర ముష్టేస్తాను ఇట్లా అనకుండా ఇష్యూని క్లియర్ చేసినట్టు క్లోజ్ చేసినట్టు కాకుండా చిలికి చిలికి గాలివన అయ్యే మాదిరి ఇట్లా మాట్లాడడం అయితే రాంగు. వాళ్ళ ఉద్దేశం కాదు కదా, అందరూ కష్టపడి ఆడుతున్నప్పుడు ఇట్లా మాట్లాడేది రాంగు, బట్ అదైతే ఆ ఇంపాక్ట్ ఏం పడట్లా, అట్లా మాట్లాడడం వల్ల ఏమి ఓటింగ్ మీద ఎఫెక్ట్ అయితే పడలే. ప్రస్తుతానికి 10-12% ఓటింగ్తో సరే కూడా సేఫ్ జోన్లో కొనసాగుతుంది. నెక్స్ట్ ఇంకెవరు, మిత్రా శర్మ, ఈమెకి 9-11% ఓటింగ్ అయితే జరుగుతుంది. ఈ రెండు రోజుల్లోనే నేను చెప్పినట్టు డబల్ డబల్ డబుల్ అయిపోతుందని డబలే అయిపోతుంది. ఫస్ట్ చూసుకుంటే ఓటింగ్ స్టార్ట్ అయిన వెంటనే చూసుకుంటే ఒక 4-6% ఇట్లా ఉండేది. ఆ తర్వాత మళ్ళీ కొన్ని గంటల తర్వాత చూసుకుంటే 8-10% వచ్చింది. ఈ ఇప్పుడు మళ్ళీ చూసుకుంటే 9-11% వచ్చింది. ఇంకా మరొక 2-3 రోజులు పోయేసరికి సరయుని హర్యానాను కూడా డామినేట్ చేసేస్తుందేమన్న మాదిరిగా ఓటింగ్ అయితే కనిపిస్తుంది. ఇంతింతే వరుడింతే అనే మాదిరిగా ఈవిడైతే ఎదుగుదల అట్లా ఓటింగ్ అయితే జరుగుతుంది. సాధారణంగా ఏ కంటెస్టెంట్కైనా ఇలా ఒక రోజులో 2 రోజుల్లో 4%, 3%, 4% ఇట్ట డబుల్ త్రిబుల్ అయిపోయే అవకాశం, ఇలాంటి సందర్భాలు చాలా అరుదుగా ఉంటాయి. చాలా అరుదుగా అంటే అసలు జరగదు. ఇట్లా ఏదో పెద్ద అద్భుతాలు జరిగిపోతే టాస్క్లో కానీ బిగ్ బాస్ హౌస్లో ఆటల్లో కానీ ఏదో మిరాకిల్ జరిగిపోతే తప్ప ఇట్లా జరగదు. బట్ నిజంగా ఇక్కడ మిత్రాకి మరిపోయిన క్లారిటీ ఉందా అంటే మరి ఆవిడకు ఉందేమో లేదు, కానీ ఆవిడ ఆట తీరు చూస్తున్నప్పుడైతే మనకైతే ఏంటి ఇవిడ స్ట్రాటజీ అనేది అర్థం కావట్లేదు. ఎందుకంటే ఇప్పుడు అశ్వరెడ్డి శివ పంచాయతీ విషయంలో కానీ అంతకుముందు కానీ టీషర్ట్లు వేసుకోవద్దన్నారని చెప్పాడు శివ అని వాళ్ళతో చెప్పిందంట. అశు ఏమన్నాడు పదం పదం నాకు చెప్పంటే వద్దులే, మళ్ళీ వీడియో చూపిస్తే ఫుటేజ్ చూపిస్తే నేను అప్పుడేం అప్పుడు ఆయన ఏం చెప్పాడు, నేనేం విన్నాను, నీకు నేనేం చెప్పాను, మళ్ళీ ఇప్పుడు ఏం చెబుతానో, ఇవన్నీ అవసరమా నాకు వద్దులే అని చెప్పడం, అట్లాగే నేను చెప్పానని చెప్పకండా ఒట్టేయించుకోడు, ఇవన్నీ చూస్తే ఈమె గేమ్ ఆడుతుందా, కన్ఫ్యూజ్ అవుతుందా, ఏమి అర్థం కావట్లేదు. ఆవిడ ఓటింగ్ అర్థం కావట్లేదు, ఆవిడ గేమ్ కూడా అర్థం కావట్లేదు. మొత్తానికి అయితే 9-11% ఓటింగ్తో సేఫ్ జోన్లో కనిపిస్తున్నట్టు ఉంది, కానీ డేంజర్ జోన్లో లేదు అని చెప్పలేం. ఎందుకంటే అనిల్ రాథోడ్ కూడా 6-8% ఉన్నాడు. ఒకవేళ ఈయన ఓటింగ్ పెరిగినా సరే మిత్ర కానీ మిత్ర సేఫ్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు. ఒకవేళ అనిల్ రాథోడ్ ఓటింగ్ కూడా పెరిగిందంటే మాత్రం ఈయన సేఫ్ జోన్లోకి వచ్చేవచ్చు, మిత్ర అవుట్ అయిపోవచ్చు. సో ప్రస్తుతానికి ఉన్న ఓటింగ్ ట్రెండ్స్ అన్నింటిని పరిశీలిస్తే మాత్రం అనిల్ రాథోడ్కి 1% డేంజర్ జోన్లో కనిపిస్తున్నాడు. 6-8% ఓటింగ్తో ఉన్నా కానీ అతడైతే ఎలిమినేట్ అయిపోయేదానికి ఎక్కువ అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. లేదు ఇలాగే ఇంకా ఇతర ఓటింగ్ పెరిగింది ఇంక 2-3 రోజులు అంటే మాత్రం మిత్ర అవుట్ అయిపోయినా ఆశ్చర్యపోవక్కర్లే. కాకపోతే ప్రస్తుతానికైతే క్లారిటీ ఇవ్వలేము. ఎందుకంటే ఇవిడ ర్యాకెట్లా టకా 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 జంపింగ్లు చేసుకుంటూ వైకుంఠపల్లిలో నిచ్చిన ఎక్కిన మాదిరిగా టకటకటక ఓట్లతో వచ్చేస్తుంది. మాత్రం సరయ్య కూడా డామినేట్ చేసేవచ్చు, హర్యానాను కూడా డామినేట్ చేసేవచ్చేమో అనిపిస్తుంది. కానీ ఈ వీడియో నేను చేసే సమయానికి 2 రోజు ఓటింగ్ ట్రెండ్స్ను పరిశీలిస్తే మాత్రం ఎక్కువ అనిల్ రాథోడ్, ఆ తర్వాత మిత్రా శర్మ మాత్రమే డేంజర్ జోన్లో ఉన్నారు. మరి మీ ఓటు ఎవరికి, ఈ 7గురిలో మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు అనేది కూడా లైక్ కామెంట్ చేయడం మర్చిపోకండి. అట్లాగే పాయింట్ పెద్దయ్య సెటైరికల్గా వెరీ ఫన్నీ వీలో చాలా ఇంట్రెస్టింగ్ వీడియో రోస్టింగ్ చేసి వేశారు, చూడని వాళ్ళైతే ఖచ్చితంగా చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది.